కాంగ్రెస్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు బిజినాపల్లి మండలం లట్టుపల్లి గ్రామం మరియు ఎర్రగుంట తండా చిన్నపీరు తండా భీముల్ తండాలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పూచుకుల రాజేష్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజినాపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూచుకుల సువాసనారెడ్డి, అల్లిపూర్ వెంకటస్వామి, బిజినాపల్లి జడ్పిటిసి హరిచరణ్ రెడ్డి, ఆదివాసీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు వాళ్ళి నాయక్, ప్రేమ్ నాయక్, ఆదివాసీ గిరిజన విభాగం నగర్ కర్నూలు కాన్స్టిట్యూన్సి కిషన్ నాయక్, రాజు నాయక్, సీను చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రగుంట దాండా గ్రామ పంచాయతీకి విచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వేదికలు అందించిన ఈ గ్రామ కాంగ్రెస్ నాయకులు, నాట్యంతో ఆహ్వానించిన నా గ్రామ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. దాండాకు వచ్చిన తర్వాత తెలిసింది, ఈ 9.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో మన గ్రామానికి ఒక్క ఇల్లు రాలేదు, ఒక్క పెన్షన్ రాలేదు, ఒక్క కొత్త రేషన్ కార్డు రాలేదు. కానీ వాళ్ళు వాగ్దానం చేసింది ఏంటి, తాండాలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, 90 కోట్లు పెట్టి తాండాలకు మొత్తం రోడ్లు ఇస్తా, బ్రిడ్జ్లు ఇస్తా అని ఆడ పేపర్లో మాత్రం యాడ్ల మీద యాడ్లు వేసుకున్నారు. కానీ మన తాండాకు ఒక్క అభివృద్ధి అయినా జరిగిందా ఈ 9 సంవత్సరాలు అని మీ అమ్మని అడుగుతున్నా. ఈ గ్రామాల్లో పెద్దలు చెప్పినట్టు ఏ ఇల్లు చూసినా, ఎక్కడ ఏ గ్రీల చూసినా ఆనాడు ఇంద్రమ్మ ఇచ్చిన భూములు, ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లు తప్ప ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఆనాడు ఏం చెప్పిండ్రు, భూములు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం అని మాటలు చెప్పి 2 సార్లు మనతో ఓట్లు వేయించుకున్నారా? ఓట్లు వేసినామా లేదా? మనం ఎందుకు వేసినాం? తెలంగాణ మనకు, మన తెలంగాణ మనకు వచ్చింది. ఇప్పుడు మన తెలంగాణ, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన ఇండ్లు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయని వచ్చినాయా? 10 సంవత్సరాలలో ఏ తాండాను పట్టించుకోలేదు. అంటే వాళ్ళకు ఎస్టీలు అంటే ఇంత చిన్న చూప అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 70 సంవత్సరాల క్రితం ఎస్టీ జాబితాలో కల్పింది ఎవరు? ఇంద్రమ్మ అని మీకు తెలియదా? ఇంద్రమ్మనే కదా ఇల్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, ఇంద్రమ్మనే కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మనం వస్తే మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది. ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే వారికి 6 లక్షలు ఇస్తాం ఎస్టీలా. కానీ మీ అందరికి సమాధానం అనేది చేసుకుంటున్నా, ఇల్లు కట్టడానికి 6 లక్షలతో పాటు స్థలాలు కూడా ఇస్తాము ఇంద్రమ్మ అని మనకు సోనియా గాంధీ గారి డిక్లరేషన్ లో ఇచ్చింది. మీ అందరికి తెలుసు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మన ఎస్టీ వాళ్లకు 12% రిజర్వేషన్ కూడా చేస్తా అని చెప్పింది మనకు సోనియా గాంధీ గారు. మన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన ఖార్గే గారు అదేవిధంగా దళిత బంధు అని వాళ్ళు చెప్పి మోసం చేసిన ఎవరికైనా దళిత బంధువు రాలేదు. కానీ మనకు మాత్రం ఎస్టీలకు మాత్రం 12 లక్షలు వస్తుంది ఎస్టీ బంధు కింద అని మీ అందరికి మనం చేసుకుంటున్నాం. అంబేద్కర్ అభయాస్తం కింద ఎస్సీలకు ఎస్టీలకు 12 లక్షలు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి అక్కల్లారా చెల్లెళ్ళారా. మన తాండాలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుకున్నారు, పీజీలు చేసారు, పిహెచ్డీలు చేసారు, డిగ్రీలు చేసారు, క్యాబులు నడుపుతున్నారు హైదరాబాద్లో. మన గ్రామ, మన నాగర్కల్ నియోజకవర్గ తాండా పిల్లలు చాలా మంది హైదరాబాద్లో కలుస్తుంటారు, నా దగ్గరకు వస్తుంటారు. చాలా మంది నాకు మిత్రులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఊబర్లు ఆటోలు నడుపుతున్నారు. వాళ్ళకు ఊర్లలో ఉపాధి ఉంటే సిటీలో పోయి ట్యాక్సీలు నడపాల్సిన అవసరం లేదు, ఆటోలు నడపాల్సిన అవసరం లేదు. మన గ్రామాల్లో మన ప్రజలు రావడమే మన ముఖ్య ఉద్దేశం కాబట్టి రాబోయే కాలంలో వాళ్లకు ఉపాధి కల్పించి వాళ్ళ గ్రామాల్లో ఉండేటట్టు మనం చేద్దామని సోనియా గాంధీ గారి హామీ ఇచ్చింది. అది మనం తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిందే చేద్దామని మీ అందరికి మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా తాండా వాసులు ఎవరైనా 10th క్లాస్ చదివితే వాళ్ళకు 10,000, 12 ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 1 లక్ష రూపాయలు, అదేవిధంగా పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తాం మన ప్రభుత్వం అని మీ అందరికి సమాధానం. అది ఎస్టీలకు మాత్రమే అని మీ అందరికి మనవి చేసుకుంటున్నా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎస్టీల మీద ఉన్నంత ప్రేమ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు లేదని మీ అందరికి సమాధానం తెలుపుకుంటున్నా. ఈనాడు నాయకులు ఏం చేస్తున్నారు? నల్లమట్టి, ఎర్రమట్టి, ఉస్కే దందాలు తప్ప మన గ్రామ అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోలేదు. మనము
రే పొద్దున అసైన్ భూములు కూడా గుంజుకునే పరిస్థితి ఉంది మనది. మీరు మీ మీ ఆధీనంలో ఉన్న భూములను కూడా గుంజుకుంటారు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూములందరి పట్టాలు చేసిస్తాం కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికి సభదారం మనం చేసుకుంటున్నాం. జీపీలు ఇచ్చిండు, గ్రామ పంచాయతీలు ఇచ్చిండు, కానీ ఫండ్ ఇవ్వలేదు. గ్రామ పంచాయతీలు చేసిన తర్వాత పైసలు లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని నేను అడుగుతున్న ప్రశ్నిస్తున్నా ఈ టీఆర్ఎస్ నాయకులను. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకు 25 లక్షలు ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, 25 లక్షలు సంవత్సరానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇస్తుంది తాండాలకు అని మీ అందరికి మనవి చేస్తున్నా. అదేవిధంగా ఇవన్నీ ఎస్టీలకు మాత్రమే కానీ మహిళలకు మాత్రం మా లక్ష్య పథకం కింద ప్రతి ఒక్క మహిళకు 2500 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. సిలిండర్ కూడా 500కే ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ. మన అక్క చెల్లెలు ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగిన ఆర్టీసీ బస్సు మొత్తం ఉచితంగా ప్రయాణించవచ్చని మీ అందరికీ సమాధానం మనం చేసుకుంటున్నాం. 24 గంటలు ఉచిత కరెంట్ వస్తుందా? వస్తుందా? ఇప్పుడు 24 ఉచిత కరెంట్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కూడా 24 గంటల కరెంట్ అంటుంది కానీ 9 నుంచి 10 గంటల వరకే కరెంట్ వస్తుందని మీ అందరూ మీరు ఆ సబ్స్టేషన్ పై బుక్ తీసి చూస్తే చెప్తవచ్చు. మళ్ళా మన ప్రభుత్వం వస్తే 24 గంటల కరెంట్ తో పాటు ఇంటికి కూడా మన ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని మీ అందరికి సభదారం తెలుసుకుంటున్నా. ఇటువంటి పథకాలు ఆనాడు తాండాలలో చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చేయబోయేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీని వేసి గెలిపిస్తే మన అభివృద్ధి పథకాలన్నీ మనం అమలు చేసుకొని మన బంగారు తెలంగాణ అని ఆ రోజు మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని పంపించేసి మనము మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుపుకుంటున్నా. అదేవిధంగా పెన్షన్లు, ఒక్క కొత్త పెన్షన్ వచ్చిందా ఈ 10 సంవత్సరాల్లో? మన ఊర్లో మన గ్రామ పంచాయతీలో రాలేదు. మనం వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లతో పాటు ప్రతి ఒక్క పాత పెన్షన్ కూడా 4000 ఇస్తాం. ఇప్పుడే ఒక అక్క చెప్పింది, రామ్లు రెడ్డియా రెడ్డియా ఆయనకు కళ్ళు కనిపించమంట, పెన్షన్ అప్లై చేస్తే తీసి పక్కకు పడేసిందంట. 3 నెలలు అయింది అంటే వాళ్ళకి అవసరం లేదా పెన్షన్? తెలంగాణ రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు.